ఇద్దరు బాగానే ఉంటారు, కానీ లేడీస్ క్యారియర్స్గా ఉంటారు, మగవాళ్ళు గబ్బు వచ్చిన వాళ్ళుగా ఉంటారు. ఈ అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ కూడా ఈ సెక్సువల్ కాంటాక్ట్ వల్ల ఒకరించే వాళ్ళకి వస్తాయి, లేదా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వల్ల కూడా వచ్చే వ్యాధి అది ముఖ్యంగా. సరే అది లాస్ట్ 20 ఇయర్స్ నుంచి భారతదేశంలో ప్రపంచంలో దాదాపు 20 లక్షల మందికి వచ్చినారని చెప్తా ఉన్నారు టోటల్గా. ఇది భయంకరమైనటువంటి వ్యాధి, ఎందుకంటే అందువల్లనే ఒకే ఒక మాట పిలుస్తాను, భారతదేశంలో ప్రపంచంలో భారతదేశానికి ఒక విశిష్ట సంస్కృతి ఉంది. ఆ విశిష్ట సంస్కృతి ఏంటంటే పెళ్ళి భార్య భర్తలు కావడం, భార్య భర్త భర్త భార్య ఇద్దరు కలిసి సంసారం అన్ని విషయాల్లో కలిసి మెలిసి ఉండటం సంసారం చేయడం అనేటువంటి విశిష్ట సంస్కృతి. ఎయిడ్స్ లాంటి వ్యాధులు రాకుండా నివారించాలంటే అదొకటే మార్గం. కాబట్టి హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతి ఒక్కరిని గౌరవించాలి, ఇలాంటి వ్యాధుల్ని నిరోధించాలి. డిపార్ట్మెంట్ చేస్తారు, రెండు ముఖం మాట్లాడేసి మీరు వదిలిపెట్టారు, ఎందుకంటే మీకు ఎగ్జామ్ కూడా ఉందని తెలిసింది. మీకు తెలుసా అనేది ఈ కాన్సెప్ట్ ఇప్పుడు నడుస్తుంది. మీకు తెలుసా అంటే దేని గురించి? హెచ్ఐవి గురించి మన స్టేటస్ తెలుసా అనేదే ఈ ప్రోగ్రామ్. ముఖ్యంగా యువత తెలుసుకోవాల్సిన విషయం మరీ ముఖ్యంగా, ఇది చాలా అవసరం. ఎందుకంటే మేము చూసిన ఫీల్డ్లో మేము ఉన్నాం కాబట్టి, అంటే హాస్పిటల్లో మేము చేసేవాళ్ళం కాబట్టి టెస్ట్లు కానీ ఎన్ని కానీ ఫంక్షన్ కానీ జరిగింది కదా. నేను ఈ గత 4 నెలలు నేను తీసుకున్నట్లయితే ఎక్కువగా యువత బయటకు వస్తాను, హెచ్ఐవి పాజిటివ్ ఉంటాను. మీకు ఏజ్ కూడా చెప్పాలంటే 24, 28 ఈ వయసులో వాళ్ళు 18 సంవత్సరంలో ఉన్న ఆడపిల్లలు కూడా వచ్చారు మన దగ్గర. చదువుకుంటున్న వాడు ఉన్నారు, అంటే మ్యారేజ్ చేసుకున్న వాడు ఉన్నారు. రీసెంట్గా అయితే నేను లాస్ట్ మంత్లో తీసుకోవచ్చు కేసు, ఈ మంత్లో ఫస్ట్ తారీఖు నేను తీసుకున్న కేసు. యూకేలో చదువుకోవడానికి వెళ్ళాడు అబ్బాయి, తెలుసు కదా యూకే, లండన్లో చదువుకోవడానికి వెళ్ళాడు. ఆయన చదువుకోవడానికి వెళ్ళి అక్కడి నుంచి అక్కడ వచ్చాడు. వస్తే తనకి ఏం జరిగింది, హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, ఏదో చిన్న డౌట్తో మన దగ్గరికి వచ్చాడు. నాకు ఇట్లా ఉంటుందంటే నాకు ఇంత డౌట్ ఉందని మనం టెస్ట్ చేస్తే ఏంటంటే ఆయన ఇంట్లోకి పాజిటివ్. ఆయనకి వాళ్ళ తల్లిదండ్రులకు ఒకటే కూడు, ఆయన భవిష్యత్తు పాడైపోయినట్టు వాళ్ళ తల్లిదండ్రులు పెట్టుకుని ఆశలని కూడా గల్లంత అయిపోయినాడు. ఇక మేమేదో కౌన్సిలింగ్ ద్వారా ఆయన బయటికి తీసుకొచ్చి మందులు వాడిస్తూ హ్యాపీగానే ఉన్నాడు. అలాంటి వాళ్ళకి మనం మ్యారేజ్ చేయాలనేది చాలా కష్టం. ఆ హెచ్ఐవి పాజిటివ్ ఉన్నవాడినే వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలి, అంతే కదా మామూలు ఉన్నవాళ్ళు చేసుకుంటే వాళ్ళు కూడా ఇన్ఫెక్ట్ అవుతారు. ఆ బేబీకి అయితే రాకుండా చేయడానికి అయితే అవకాశం ఉంది. ప్రతి ఒక్క ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా హెచ్ఐవి టెస్ట్ అనేది కామన్ తెలుసా మీకు? హెచ్ఐవి టెస్ట్ అనేది హాస్పిటల్లో చేస్తారు, గవర్నమెంట్ ఉచితంగా దొరుకుతుందని తెలుసా? ఎవరికి తెలియదు నాకు తెలిసి, ఎందుకంటే దాని గురించి మనం మాట్లాడుకోము. హెచ్ఐవి అంటే అబ్బా దీని గురించి మనకి ఎందుకు రా అనేది ఒక అని తెలుసుకోవాలి. తెలుసుకొని మనం కూడా నలుగురికి చెప్పాలి. మీరేదో ఏదో చేస్తారని కాదు, నలుగురికి మనం చైతన్యవంతంగా చేయాలనే ఆలోచనతోనే ఈ చిన్న కాన్సెప్ట్ మేము ఇక్కడ పెట్టడం జరిగింది. మన యువత బాగుంటే మన దేశం బాగుంటుంది, అంతేకాదు మనం బాగుంటేనే దేశం అభివృద్ధి అవుతుంది. రీసెంట్గా మనం చూసినట్టు ఒలింపిక్స్లో మనకు ఒక గోల్డ్ కూడా, ఎందుకు ఏదైనా కానీ జరగలేదు. కానీ ఈ యువత అనేది కంపల్సరీగా హెచ్ఐవి గురించి మాట్లాడుకోవాలి, నలుగురికి చెప్పాలి. మనం హెచ్ఐవి దెబ్బ వచ్చిన వాళ్ళు మనలో కూడా అపోహలు ఉన్నాయి, ఆ దెబ్బ వచ్చిన వాళ్ళ దగ్గరికి పోతే మనకు కూడా వచ్చింది అనేది మేమందరం కూడా అనుకుంటా ఉంటాం, అవునా కదా? కానీ ఎవరికి కూడా ఇది అంటువ్యాధి అయితే కాదమ్మా. మనం అలాంటి వాళ్ళని మనం ఇంకా ప్రేమతో మాట్లాడితే చాలా హ్యాపీగా లైఫ్ లాంగ్ హ్యాపీగా బ్రతకాలి. కానీ వాళ్ళు మనం దూరం చేసి పెడితే మానసికంగా చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు, చాలా ఇదవుతూ ఉంటారు. సో ఏంటనేది కూడా సార్ ఎవరైనా చెప్పారు మీకు మెయిన్గా 4 కారణాలు అని చెప్పేసి తెలుసా? 4 కారణాలు చెప్పనా లేకపోతే తెలిసిన వదిలేండి అంటారు. హెచ్ఐవి అనేది మెయిన్గా అన్సేఫ్ సెక్స్ ద్వారా, అంటే మీకు డిగ్రీ ఫైన్ తీరమ్మా అందరూ తెలుసుకోండి, చెప్పాలనే ఆలోచన వచ్చింది కదా. మెయిన్గా అన్సేఫ్ సెక్స్ ద్వారా అంటే నిరోధం వాడుకోకుండా మనం ఎవరన్నా మనమనే కాదు ఎవరన్నా కానీ వీరు లేకుండా ఎక్కడన్నా మనం తప్పు చేస్తే సార్ చెప్పినట్టు చూడటానికి అందరూ బాగుంటారు. అంటే స్టార్టింగ్ స్టేజ్లో అందరూ కూడా హెల్దీగానే ఉంటారు, ఎటువంటి ప్రాబ్లమ్స్ చూపించారు. మన బాడీలో కూడా ఇన్ఫెక్ట్ అయిన తర్వాత దాని యొక్క పవర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి 8 నుంచి 10 సంవత్సరాల టైం పడుతుంది. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, ఎక్కడన్నా ఎక్కడన్నా మిస్టేక్ చేసి వచ్చారు, అవి వచ్చేలా నా పని అయితే నేను చేసుకున్న రొటీన్ లైఫ్లో నేను బ్రతుకుతా ఉన్నాను.
కానీ మనకు హెచ్ఐవి ఉందనేది మనకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుందంటే దాని యొక్క పవర్ని మన బాడీలో ఇంప్రూవ్ చేసుకోవడానికి, వైరస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి 8 నుంచి 10 సంవత్సరాలు టైం పడుతుంది. ఆ తర్వాత ఏంటంటే మనుషులు చిన్న చిన్న లక్షణాలు బయటపడటం, సింటమ్స్ వెయిట్ లాస్ అయిపోవడం, మాటి మాటికి జ్వరం వచ్చిపోవడం, స్కిన్ ఎలర్జీ రావడం, టీబీ అటాక్ రావడం, డయాబెటిస్ లాంటి ఇలాంటి సింటమ్స్ అని బయటకు వస్తూ ఉంటాయి. అలాంటి టైంలో మనం వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే తప్ప ఆయనకి హెచ్ఐవి ఉందా లేదా అనేది ఎవరు కూడా తెలియదు. అది అది ఎయిడ్స్ స్టేజ్లో ఉన్నప్పుడు మెయిన్గా అన్సేఫ్ సెక్స్, తర్వాత నీడులు సిరంజీ షేరింగ్ వల్ల, అంటే పాత సోదులు వేరే వాళ్ళకి వాడేసిన సోదులు సిరంజీలతో ఇది చాలా తక్కువ కేవలం జరగట్లేదు అని దాని ద్వారా వస్తుంది రెండో కారణం. మూడోది ఏంటంటే బ్లడ్ ట్రాన్స్మిషన్ కూడా ఎవరు కూడా టెస్ట్ లేకుండా ఎవరు చేయట్లేదు. బ్లడ్ ట్రాన్స్మిషన్ అనేది అన్ని టెస్టులు జరిగిన తర్వాతనే మనం బ్లడ్ ఎక్కిస్తాం. అది మూడు. నాలుగోది ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు మదర్కు ఉంటే బేబీకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలా ఉన్న వాళ్ళకి బేబీకి రాకుండా చేయడానికే ఇప్పుడు ప్రతి ఒక్క గర్భవతి కూడా హెచ్ఐవి టెస్ట్ అనేది కామన్ అయిపోయింది. గవర్నమెంట్ హాస్పిటల్ అది ఉంటేనే డెలివరీ చేయడం జరుగుతుంది, లేకుండా